నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలి. ప్రస్తుతం అనలిస్ట్ శ్రవణ్ గారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రవణ్ గారు, సీనియర్ నటులు చంద్రమోహన్ కన్నుమూశారు, చాలా బాధాకరమైనటువంటి విషయం. సో వారి కెరీర్ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, ఏం చెప్తారు మీరు వారి గురించి? ఎస్ సార్, పొద్దున్నే ఈ దీపావళి హడావుడి పండగ సంబరాలు వేడుక కార్యక్రమాల్లో ఉండగానే పొద్దు పొద్దుగాల ఈ బాధాకరమైన విచారకరమైనటువంటి వార్త వినడం అనేది చాలా బాధగా ఉంది. యావత్తు తెలుగు రాష్ట్రాలు, యావత్ తెలుగు నటులు లేదా సౌత్ ఇండియా నటులు అందరూ కూడా చంద్రమోహన్ గారు ఈ విధంగా మన నుంచి దూరం కావడాన్ని అందరూ జీర్ణించుకోలేదు. చాలా బాధపడుతున్న తరుణం ఇది. ఎందుకంటే అతను ఒక నటుడుగా కాకుండా ఇస్ ఎ టైమ్ మిషన్, అంటే అతనికి ఈ తరానికి అన్ని తరాలకు ఒక వారధిగా అన్ని తరాలు చూసినటువంటి మన మాన్యువల్ నడిచేటువంటి ఒక లైబ్రరీగా మనం చూసుకోవచ్చు. మనకి సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సరే పాత జ్ఞాపకాల విషయంలో కానీ, పాత రోజుల్లో జరుగుతున్న విధి విధానాల విషయంలో కానీ, ఏదైనా సరే సజీవ సాక్ష్యం ఆయన చెప్తూ ఒక క్లారిటీ ఉంటుంది. ఏ విషయంలో అయినా మనకు సినిమాల విషయంలో కానీ, ఇతరతర నటుల విషయం కానీ, పాత తరం విషయంలో కానీ ఏదైనా అనుమానం ఉన్నప్పుడు కానీ ఆయన అడిగితే ఆ చంద్రమోహన్ గారు ఆ పీరియడ్ చెందిన వ్యక్తి అని కాకుండా ఆయన ఒక ట్రస్టబుల్ పర్సన్, నమ్మదగిన వ్యక్తి అని ఏం చెప్పినా కూడా నమ్మచ్చు. అట్లాంటి ఒక విజ్ఞాన జ్ఞాని లాంటి నటుడు, మనకు ఏ రకంగా చూసినా కూడా, నటుడు పరంగా చూసినా, స్నేహపూర్వకంగా చూసినా, ఇప్పుడు నేను చెప్పినటువంటి సినిమా సంబంధించిన నారజికల్ పాయింట్ ఆఫ్ లో చూసినా తీరని నష్టాన్ని అయితే మనం పొందామని. వారు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఆరోగ్యపరంగా? అతనికి సమస్యలు మన ఇది కడుపుకు సంబంధించిన సమస్యలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయి వివరం అయితే నా దగ్గర లేదు. వాస్తవానికి ఇతను గత అంటే 3-6 మాసాల నుంచి కొంచెం అనారోగ్యంగా, అంటే రోజు కొంచెం డౌన్ అయినట్టుగానే తెలుస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే బాలసుబ్రహ్మణ్యం గారు పోయారో అతను కొంచెం ఆత్మస్థైర్యం కోల్పోయాడని చెప్పొచ్చు. అంటే నిబ్బరం కోల్పోయాడు. దానితో పాటు కళాతపస్సు కేసునాథ్ గారు వారికి ఎంతో అన్యూన్య కుటుంబ పరంగా కానీ వ్యక్తి పరంగా కానీ బంధుత్వం అనే విషయాన్ని పక్కకు పెట్టండి. బంధుత్వం అని కాదు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని చూసాక కూడా ఆ రోజు తెలుసు మనకు, విశ్వనాథ్ గారు చనిపోయిన రోజు అతను ఎంత కుమిలిపోయాడు, నన్ను ఒక్కరిని వదిలేసి వంటకాన్ని తీసుకుపోయారా అని చెప్తారు చంద్రమోహన్ గారిని. అవునండి, అవును, బంధువే అండి, బంధువే. అందుకని ఇప్పుడు బంధుత్వం కన్నా వాళ్ళ మధ్య ఉన్నది అనురాగం బంధం ఎక్కువ అండి. బంధుత్వం అనేది అసలు మనం వ్యవహరించకూడదు, ఎందుకంటే అది బంధానికి ఇక దానికి నిర్వచనం లేదండి. వాళ్ళ ముందు ఉన్నటువంటి అన్యోన్యానికి అటు బాలసుబ్రహ్మణ్య గారితో చూసిన అసలు ఎవరితో ఉండారండి ఆయన? ఆ శౌనప గారు చనిపోయిన రోజు కూడా అంత ఎంత విధిగా విలాపించాడో మనకు వీడియోలో సాక్షిగా చూశాము. చంద్రమోహన్ గారి, కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ, లేకపోతే ఎన్టీ రామారావు గారి కానీ, ఎవరితో కాదు, రంగనాథ్ గారు కూడా చనిపోయినప్పుడు కూడా ఎంత బాధపడ్డాడో. ఒక్క మాట నాతో చెప్పుకుంటే కదరా నేను ఏమన్నా సలహా ఇచ్చేవాడిని, లేదో మన నాకు మనసు ఇప్పుడు చెప్పుకోవైపోని కూడా మనం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక నూతన ప్రసాద్ గారు ఇట్లా ఎవరి తో చూసిన అనుబంధం ఆయన మామూలు కాదు. వాళ్ళు పోయినప్పుడు తన అత్యంత కూలిపోవడాన్ని, ఒక్కొక్క మనం ఒక చెట్టు కాక చేతులు కానీ ఆకులు ఒక్కొక్కటి రాలిపోతున్న తరుణంలో తన చుట్టూ ఉన్నటువంటి నటులు పోతుంటే కొంత ఆత్మస్థైర్యం కూడా కోల్పోయి ఉండొచ్చు అని కూడా నా వ్యక్తిగత ఉద్దేశం ఉండేది. ఎందుకంటే ఒంటరి వాళ్ళు అయిపోయారు. శ్రవణ్ గారు, వారు నమోదు చేసినటువంటి అద్భుత విజయాలు ఏవి అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? అసలు మామూలుగా వాట్ నాట్ అనే ఒక క్వశ్చన్ వేస్తాయండి, దానికి ఏది సమాధానం చెప్పలేండి. ఎందుకంటే అతను ఒకే ఒక్కటి దాన్ని మాత్రం లేడండి, అదొక్కటే చివరికి చెప్తాను. అతను ఒక హీరోగా వచ్చాడు, అన్నగా చేశాడు, తమ్ముడుగా చేశాడు, బాబాయిగా చేశాడు, నాన్నగా చేశాడు, తండ్రిగా తాతగా చేశాడు, ఏది క్యారెక్టర్ చేయలేదు, అన్ని తరాల క్యారెక్టర్లు చేశాడు. కేవలం ఒక బాలనటుడు కాకపోవచ్చు ఏమైనా కానీ ఆ తర్వాత హీరోకి వచ్చిన తర్వాత ఏ క్యారెక్టర్ అయినా అన్ని పాత్రలు పౌరాణికం చేశాడు. నారదుడిగా ఎక్కువ చేశాడు, పాండవులలో లక్ష్మణ శత్రుఘ్న విషయంలో చేశాడు. ఏ క్యారెక్టర్ పౌరాణికం కామెడీ విలన్ గా కొన్నిసార్లు కన్నింగ్ విలన్ గా చేశాడు, మరి క్రూరత్వం ఉన్న విలన్ గా ఎక్కువ చేయలేదు, కన్నింగ్ ఉన్న విలన్ గా చేశాడు. ఏ పాత్ర చేయలేదు, వాట్ నాట్ అంటే ఎక్కడ ఏది లేదని చెప్పవచ్చు సార్, ప్రతిదీ చేశాడు. ఇది లేదని కాదు, ఒక బాలనటుడిగా ఆయనకు మాత్రం లేదు కదా సినిమా ఇండస్ట్రీలో, అన్ని తరహా పాత్రలు. అసలు అది ఒక రిచ్ పర్సన్ గా, ఒక పూర్ పర్సన్ గా, ఒక తెలివిగలవాడిగా, ఒక అమాయకుడుగా, ఒక ఇట్లా ఏ క్యారెక్టర్ తీసుకున్నా ముఖ్యంగా కెరీర్ మొదట్లో వచ్చినట్టు రోజు చూస్తూనే ముఖ్యంగా ముఖ్యంగా 16 వయస్సులో 16 ఏళ్ళ వయసు చిత్రంలో
అతను చూపించినటువంటి ఆ మొరటుతనం కానీ అమాయకత్వం కానీ, ఒక గ్లామరస్ హీరోయిన్ పక్కన ఒక మోటు మనిషి. కొత్త నీళ్ళని ఒక సినిమా కూడా ఉంటుందండి, ఆ సినిమాలో కూడా అతడు కూడా అదే మొరటుగా ఏదో నాలుగు బజ్జీలు నాలుగు వస్తువులు బుట్టలో పెట్టుకుని అమ్ముకునే క్యారెక్టర్. అంటే ఒక అవిటివాడిగా, ఒక వికలాంగుడిగా, మనో వికాసం లేని ఒక బుద్ధిమాంద్యం వాడిని క్యారెక్టర్ చేసిన, ఒక బుద్ధిమంతుడు చదువుకున్న వాడు చేసిన ఒక త్యాగ సాక్రిఫికేషన్. ఒక తరంలో ఏంటంటే ఈయనకు హీరోకి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి కమర్షియల్ హీరోకు త్యాగం విషయంలో చూస్తే పక్కన హీరోగా కానీ సెకండ్ హీరోగా కానీ ఆ తర్వాత చూసిన ఆ టైప్ లో చూసినా కూడా అందరితో కలిసి నటించేవాడు. ఆయన మల్టీ స్టార్ లో ఖచ్చితంగా ఈయన ఒక స్టార్ గా ఉండేవాడు. మల్టీ స్టార్ లో ఖచ్చితంగా ఈయనకుంటాడు. ఇంకన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే చాలా మంది సూపర్ హీరోయిన్ అందరూ కూడా మనకు బాలీవుడ్ రేంజ్కి వెళ్ళినా ఇండియన్ రేంజ్కి వెళ్ళినా తెలుగులో ఉన్న నెంబర్ వన్ హీరోయిన్లు ఎవరైనా సరే ఒక తరం అంటే ఈ 2000s తర్వాత ముందు పూర్వం ఏ హీరోయిన్ వచ్చినా మాక్సిమం ఆయనతో మొదటి కాంబినేషన్ ఆయన హీరో, ఆయన పరిచయం చేసినటువంటి హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. అది కలిసి వచ్చిన హ్యాండ్ గాను ఆయనతో చేస్తే ఖచ్చితంగా మన కెరియర్ సూపర్ స్టార్ అవుతామని ఏ హీరోయిన్ లేదు. విజయశాంతి, రాధ, ఎవరి పేరు చెప్పుకున్న ఎంతో మంది హీరోయిన్లు ఆయన కాంబినేషన్ లోనే పరిచయం అయినట్టు. అసలు సాధ్యం ఏంటంటే ఒక హీరో స్టాండర్డ్ వచ్చిన తర్వాత కొత్త వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయరండి. హీరోయిన్ ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు పలానా నాకు ఇమేజ్ ఉన్న రావాలి బాలీవుడ్ నుంచి రావాలని కోరుకుంటాడు. కానీ తాను మాత్రం కొత్త వారికే ఇచ్చేవారు. ఇది అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే చంద్రమోహన్ అంటే ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అండి. ఒక సినిమా చేస్తే మినిమం గ్యారంటీ అని ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆయనతో భారీ నష్టాలు ఉండవు, భారీ లాభాలు ఉండి ఉన్నాయి, కానీ నష్టమైతే లేదు. మంచి మంచి చిత్రాలు సగటు మనిషి తీసుకున్నా, కలికాలం తీసుకున్నా, కలికాలంలో ఒక ఫాదర్ పడేటువంటి బాధలు ఎట్లా భయంకరమైనటువంటి ఆ బాధల ఇతూర్థంతో కుటుంబ నేపథ్యాల విషయంలో అసలు ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆయన తప్పించి ఇంకోటి చేయరేమో అని అనిపిస్తుంది. నిజంగా కూడా ఈ రోజుకు ఫాదర్ క్యారెక్టర్స్ కు ఒక తాత తండ్రికి ఆ క్యారెక్టర్ తరహా సాఫ్ట్నెస్ క్యారెక్టర్ మళ్ళీ ఎవరు ఫీల్ చేస్తారో లేరు అని ఒక వాక్యం అయితే ఏర్పడిందిగా భావిస్తున్నాను. అవును శ్రవణ్ గారు, వారి నటనకు గాను ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. జాతీయ అవార్డులు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అవార్డులు కూడా ఎన్నో వచ్చాయి, నంది అవార్డు లాంటివి. వచ్చిన అవార్డులు కావచ్చు, అందుకున్న ప్రశంసల గురించి ఏం చెప్తారు? అతనికి రాని అవార్డు అంటూ లేదండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేక్షకుల అవార్డు ఉంటుంది. ఎప్పటికి కూడా నంది అవార్డ్స్ ఉన్నాయి. ప్రతి ఇయర్ ప్రకటించేటువంటి ఏదో ఒక అవార్డు ఆయనకు ఆశ్చర్యనటుగాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, ఆయన నటించిన చిత్రం దారికను, అతని ఒక్క సినిమాకు కూడా మంచి నంది, అతని ఒక్కడే సినిమాకు కూడా మనకి ఈ మధ్యకాలం 2005లో వచ్చినటువంటి అతని ఒక్కడే సినిమాకు కూడా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నంది అవార్డు తీసుకోవడం జరిగిందండి. అసలు ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసి ఆయనకు ఒక వెలుపు ఆయనకు ఉందో లేదో నాకు అనిపించింది. బాహుబలి లాంటి చిత్రంలో కనిపించలేదేమో కానీ ఆ వెలుపు ఉందేమో కానీ మిగతా అన్ని తరహా బ్లాక్ అండ్ వైట్ డిటెక్టివ్ కానీ ఏ చిత్రం తీసుకున్నా అన్నిట్లో నటించాడండి. పరిపూర్ణంగా ఆయనైతే సుమారు ఒక 1000 చిత్రాలు, ఒక 900 అయితే రిలీజ్ అయినాయి. ఇంకా రిలీజ్ లాంటి చిత్రాలు చాలా ఉండి ఉంటాయి. ఒక 1000 పైచులకు అతను నటించాడండి. అన్నిటికన్నా ముఖ్యంగా అందరు ఈ రోజుల్లో నటులందరూ కూడా క్యారవాన్ సిస్టమ్ ఉన్నప్పుడు కూడా ఆయన తన కార్లో కూడా కూర్చోడండి. చెట్లో ఆ సెట్ లో పక్కకున్న చెట్టు కిందనో ఆ వరండాలో కూర్చొని తన పిచ్చాపాటి మాట్లాడుకుంటా. జనరల్ ఏంటంటే షూటింగ్ పీరియడ్ లో బ్రేక్ ఉంటే అందరూ పేకాడము లేదా గిల్లి కజ్జాలు చాడీలు చెప్పుకోవడం అన్ని ఉండేది. కానీ నిదానంగా పక్కన కూర్చొని తన పనేదో చేసుకుంటాడు. అన్నిటికనంగా మనకు తెలిసింది ఏంటంటే చంద్రమోహన్ గారు ఈ యొక్క సక్సెస్ఏ కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మనీ మేనేజ్మెంట్ విషయంలో శోభన్ బాబు గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన సూచనల మేరకు మురళీమోహన్ గారు అయితేనేమి, చంద్రమోహన్ గారు అయితేనేమి ఉన్న దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్ని పాటిస్తున్నాను. ఉన్నప్పుడే అస్సలు దుబారా ఖర్చు చేయడండి. అవసరం ఉన్న వాళ్ళకు దానం చేసే వాళ్ళకు గుప్త దానాలు చేస్తాడు. అవసరం ఉన్న వాళ్ళకి ఎంత ఇవ్వాలి అంతే ఇస్తారు. కానీ పేరు ప్రఖ్యాతుల కోసము నేనేదో చేయాలని అట్లాంటి దుబారా అయితే చేయడండి. డబ్బులు పొదుపుగా వాడుకోవాలన్న సూత్రం అది. దాని అంటే ఆర్థికంగా ఇబ్బంది ఈ రోజుకు తోటి నటులతో వారి అనుబంధం ఏ విధంగా ఉండేదండి? అసలు ఎవరితో లేదండి. అసలు ఒక్క సెట్కి వచ్చాడంటే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ప్రొడక్షన్ బాయ్ నుంచి మన తెర మీద నటులే కాకుండా తెర వెనుక జరిగేటువంటి నటులు అందరూ కూడా టెక్నీషియన్తో సహా వ్యక్తిగతంగా అతను వస్తుందంటే గౌరవం అండి. కొందరు ఎలా ఉంటుందంటే ఆ హుందాతత్వం చూపించుకోవడానికి ఒక ఇగో చూపిస్తుంటూ ఆ సెట్ అసిస్టెంట్ల మీద కానీ ప్రొడక్షన్ అసిస్టెంట్ల మీద కానీ దాష్టికం చూపిస్తారండి. అలాంటిది ఏమి ఉండవు కాబట్టి
ఇంత బాగా అప్యంగా చూసుకునే వాళ్ళని ఖచ్చితంగా ఎవరు అడగకున్నా రెస్పెక్ట్ ఇస్తారండి. రెస్పెక్ట్ ఇచ్చి అంటే ఇప్పుడు సార్ ఒక టీ అడిగా కూడా లేకున్నా వాళ్ళు కష్టపడి వేడి చేసి మళ్ళీ ఇస్తారు. అదే మనం దాష్టికం ఇట్లా ప్రౌడ్గా ఉన్న వాళ్ళంటే లేదంటే అయిపోయిందని మాకు తెలవదండి అంటారు. అట్లా ఉంటుంది. అంటే గౌరవాన్ని ఎవరు అడుక్కోకూడదండి, అది ఇవ్వాలి. అది మన చంద్రబాబు గారి దగ్గర ఉంటుందండి గౌరవాన్ని. అందరూ ఎవరు చూసినా రెస్పెక్టబుల్ ఉంటారు, కానీ ఎవరు కూడా ఆయన వాడా అని ఎవరు అనరండి. ఖచ్చితంగా ఆయన వస్తే లేచి నిలబడడం కానీ గౌరవార్థంగానే ఉంటారు. అంత మంచి పేరండి. స్నేహానికి చలనచిత్ర రంగంలో నటుల మధ్య కానీ టెక్నీషియన్ మధ్య స్నేహానికి మరో పేరు చంద్రబాబు అండి. చంద్రమోహన్ గారి గురించి చాలా మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.